జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. భాష్యం యతతః ప్రయత్నం కుర్వతః అపి హి యస్మాత్. హి అంటే అర్థం అదే, హి అంటే యస్మాత్ అని అర్థం. ఎందువలనంటే యతతః అపి అంటే ప్రయత్నం కుర్వతః అపి, ప్రయత్నమును చేయుచున్నవాడే అయినప్పటికీ. ప్రయత్నం ఎందుకు చేయడం చేస్తాడు, ఏం లాభం? ప్రయత్నం చేసినా కూడా కొట్టుకుపోతాడు. సో ఈ దుర్వ్యసనాలు ఉన్నాయే, వీడు చాలా ప్రయత్నం చేస్తాడు కానీ తీరా టైం వచ్చేప్పటికీ హీ విల్ గో అవే, హీ విల్ బీ డ్రాగ్డ్ ఇన్ టు ఇట్. మృచ్ఛకటికం అని సంస్కృతంలో ఒక డ్రామా ఒకటి ఉంది, శూద్రక మహారాజు రాశాడు. హాల్వాళ్ళ విద్యార్థులు మొత్తం మృచ్ఛకటికం అంతా పాఠం చదివారు, ఏ టు జీ అంతా చదివారు. దాంట్లో సంవర్తకుడు అని ఒకటి ఉంటాడు, వాడికి జోదం అంటే మహత్ప్రీతి, పేకాట్ అంటే మహాప్రీతి. వాడు పేకాట్లో కూర్చుంటాడు, కౌంట్ పడుతుంది. కౌంట్ పడ్డం అంటే హీ లూజెస్ ది మ్యాక్సిమం అమౌంట్ అని అర్థం. కౌంట్ అంటే సో మ్యాక్సిమం అమౌంట్ లాస్ అవుతుందని, కౌంట్ అంటే ఏమిటో అనుకున్నారు. సో వాడు పే చేస్తాడు, పే చేస్తే ఇంక జేబులో డబ్బులు ఉండవు. డబ్బులు ఉండకపోతే మళ్ళీ ఈసారి పేక మొక్కలను పంచేప్పుడు అడుగుతారు వాళ్ళు, ఎరా పంచమంటావారు అడుగుతారు. ఎందుకంటే పంచితే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, మినిమం అమౌంట్ పేమెంట్ ఉంటుంది. అంటే వీడు అంటాడు ఆ పంచండి నా దగ్గర బోల్డ్ డబ్బులు, డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయంటాడు, పంచండి అంటారు, మళ్ళీ పంచుతారు. వీడు అనుకుంటాడు ఈసారి నెగ్గేస్తాం మనం, అప్పుడు ఈ పాత బాకీ తీర్చేసి ఇంకా డబ్బు బాగా మనకి బాగా వస్తుంది అనుకుంటాడు వాడు. కానీ ఈసారి మళ్ళీ కౌంటర్ పడుతుంది, వాడెవడో ఆట చూపిస్తాడు, వీడు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇదిగో మంచినీళ్ళు దాకా వస్తున్నాను, వచ్చేసి పేమెంట్ చేస్తానని బయటకు వచ్చి పారిపోతాడు. అప్పుడు వాళ్ళు వీడిని వెతికి పట్టుకోవాలి. ఇది ఎప్పటిది బీసీ నాటి స్టోరీ, హిస్టారిక్ స్టోరీ, ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. బీసీ 2150 బీసీ ఆర్ 300 బీసీ ఆ టైంలో ఉన్నటువంటి నాటకం ఇది. ఆ రచయిత అప్పటి వాడు. వీడు ఏం చేస్తాడంటే వీడిని తరువుకు వస్తారు, వాళ్ళు వాళ్ళకి అప్పటికే డౌట్ ఉండి పరిగి తరువుకు వస్తారు. తరువుకు వస్తే వీడు ఒక పాడుబడ్డ దేవాలయంలో దూరుతాడు. ఈ పాడుబడ్డ దేవాలయం అప్పుడు కూడా వస్తుంది దానికి. సో దాంట్లో దూరుతాడు, దూరితే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చి అక్కడ దాకా వస్తారు. ఎక్కడ దాముకున్నాడో చీకట్లో ఎలాగా, బయటికి కొంత వెన్నెల పడుతూ ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు వీడు ఎలా దొరుకుతాడా, ఆలోచించి ఏం చేస్తారంటే వాళ్ళలో ఒక రూపాయలు చెప్తాడు, నేను చెప్తాను, ఒక కొవ్వొత్తి వెలిగిస్తారు, మళ్ళీ ముక్కలు పంచుతారు, అక్కడే వెలిగించి ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉంటే వీడు ఆ వెనకాల విగ్రహం వెనకాల దాముకుని చూస్తూ ఉంటాడు అట. ఆ వెళ్తున్న చూస్తూ ఉండి వీడు ఎదరవాడు ఆట అయిపోతుంది, చూపించాలి తను చూపించడం అవలేదేమో అని భ్రాంతి పడ్డట్టుగా ముక్క మళ్ళీ వేస్తాడు. వేస్తే వాడు విగ్రహం వెనకాల నుంచి లేచి ఓరి మూర్ఖుడా ఆట అయింది చూపించు అంటాడు వాడు వచ్చి. అంటే వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు, దోరికేటలు పట్టుకుంటారు, వాళ్ళు ఉత్తుతాడు. అప్పుడు వాడు బాధపడతాడు, నేను ఆపుకోలేకపోయాను, వాళ్ళు పట్టుకుంటారని తెలిసి కూడా ఆట అయినప్పుడు చూపించకపోతుంటే నేను ఆ ఉత్సాహం తట్టుకోలేక బయటకు వచ్చేసాను అని వాళ్ళని క్షమాపణ వేడుకుంటాడు. వేడుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. ప్రయత్నం కుర్వత హాపి, ప్రయత్నం చేయలేదని ఏం కాదు, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోక వాడిని ఇటుకుతూ ఉంటారు పట్టుకుని. వీడికి ఒక ప్రియురాలు ఉంటుంది, ఆ ప్రియురాలు వీడు ప్రేమించిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వసంత సేనకి చెలికెత్తే.
వాళ్ళలో ఒకటి సలహా చెప్తాడు, వీడికి వీడి వీడి వీడికి వీడికి తోడు ఒక ప్రియురాలు కూడా ఉందిరా వీడికి, ఆ ప్రియురాలు మెడలో ఎవో ఆభరణాలు ఉంటాయి, ఆవిడ నిజంగా వీడిని ప్రేమించే పక్షంలో ఆవిడ వీడిని ఇప్పుడు అప్పు నుంచి విడిపించాలి, లేకపోతే వీడిని మొత్తడమే అని వాళ్ళలో ఒకటి సలహా చెప్తాడు. చెప్తే అప్పుడు వీడిని ఆవిడ ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే ఆ అమ్మాయి అంటుంది, నా దగ్గర ఆభరణాలు ఏం లేవు, నేను బీదవాడినే, నేను ఎక్కడి నుంచి ఇస్తాను ఈ డబ్బంతా కూడాను అంటే. అప్పుడు వసంత సేన వింటుంది మాట, విని వచ్చి వీడిని విడిపిస్తుంది ఒక ప్రతిజ్ఞ చేసి పక్షంలో. ఏమిటి ఆ ప్రతిజ్ఞ అంటే, ఇంక పైన నేను పేకాటాడను, ఈ అమ్మాయిని వివాహం చేసుకుని సుఖంగా ఉంటాను అని. అంటే వీడు అంటాడు, నాకు అమ్మాయిని వివాహం చేసుకుని సుఖంగా ఉండాలనే ఉంది, నేను ప్రేమించిన అమ్మాయే, కానీ నా దగ్గర ఏ తాడు బొగ్గు ఏమీ లేదు, ఇల్లు అగ్ని ఏమీ లేదు, నేను ఎలా పోషిస్తాను అమ్మాయిని, ఇప్పుడంటే ఏదో ఉద్యోగం అయినా చేసుకుంటుంది, నీ దగ్గర సేవకురాలుగా చెవికెత్తిగా అంటే మీ కుటుంబానికి కావాల్సిన వ్యవస్థ అంతా. సో వసంత సేన ధనికురాలు, నేను చేస్తాను అని ఆ విధంగా ఆవిడ చేస్తుంది. ఇది కథ ఇలాగే ఎంత రొమాంటిక్ స్టోరీ అంటే మృత్యకటికం, మృతు శకటికం. ఇది ఎవరిలో తీశారు కూడా, హిందీలో ఎవరిలో సినిమా కింద తీసి వచ్చింది కూడా, వసంత సేన అనే పేరుతో వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్ నావెల్, నావెల్ కదా దమ శక్తి దమ నుంచి ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. ఎనీవే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ జోదం అనే వ్యసనం అయితే మరో వ్యసనం, ఆ ఇంద్రియములకు బానిసైపోయిన వాడు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఇంద్రియాలు వాడిని వడేసి పట్టి లాగేస్తాయి తప్పిస్తే వీడు బయట పడలేడు అని, అంటే సాధ్యమైన అభిప్రాయం కాదు కష్ట సాధ్యమైన అభిప్రాయం. కాబట్టి ఆ వలలో పడని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనే అభిప్రాయం, కొత్తగా వలలో పడకూడదు అని అభిప్రాయం. కౌంటేయ తర్వాత పురుషస్య విపశ్చిత మేధావిన అపి ఇతి వ్యవహితేన సంబంధ. అంటే విపశ్చిత అంటే అది ప్రథమ బహువచనం అనుకున్నారు, లేకపోతే ద్వితీయ బహువచనం అనుకున్నారు, అదేమీ కాదు, అది షష్ఠి ఏకవచనం. ఆ పురుషస్య అనే షష్ఠి ఏకవచనం ఉంది, దానికి ఇది సంబంధం, వ్యవహితేన సంబంధ. యతతో హ్యపి కౌంటేయ పురుషస్య అనే యతత పురుషస్యకి కలపండి, విపశ్చిత కూడా కలపండి. విపశ్చిత అని యతతకి ముందు పెట్టండి, విపశ్చిత విద్వాంసుడే అపి అపి విద్యని కూడా పెట్టండి. వీడే మూర్ఖుడు కాదు, తెలియని వాడు కాదు, తెలుసున్నవాడే అయినా విద్వాంసుడే అయినా అపితోటి అన్వయం, యతతోపి ప్రయత్నించేవాడే అయినా పురుషస్య పురుషునకు అని అలాగా మీరు అన్వయం చేయాల్సి ఉంటుంది. ఇంద్రియాణి ప్రమాథీని ప్రమథనశీలాని, ప్రమథనము అంటే తీవ్రమైన క్షోభను కలిగించే స్వభావము కలవి. ప్రమథనము అంటే చిలికి వేయుట, గట్టిగా ఇంకా చిలకడం అనరు, చిలకడం అంటే ఓ మోస్తరుగా ఉంటే చిలకడం అంట, కలిచి వేయుట అని అంట, కలిచి వేయుట. సంస్కృతంలో అయితే క్షోభను కలిగించుట. సో తీవ్రమైన క్షోభని కలిగిస్తుంటే కలిగిస్తాయి, వీడి మనస్సుని కలిచి వేసి వీడిని లాగేస్తాయి. వీడు తట్టుకోలేక ఆ ప్రెషర్ని ఆపుకోలేక వెళ్ళిపోతాడంతే, క్లబ్కి వెళ్ళిపోయి తాగడం మొదలుపెట్టాడు, ఆ ప్రెషర్ని ఆపుకోలేడంతే. అంచేతనే ఈ ఆల్కహాల్ ఉందనుకోండి, మొట్టమొదట వీడు ఆల్కహాల్ని తాగుతాడు కొద్ది రోజులు, ఆ తర్వాత అదే వీడిని తాగుతుంది, వీడు దాన్ని తాగడం ఏముండదు, అదే వీడిని తాగుతుంది. ఆ టైం అయ్యేప్పటికీ అది పిలుస్తుంది, రా అని పిలుస్తుంది, వీడు వెళ్తాడు, వీడు వెళ్ళాల్సిందే, రా అనే చేసా వీడికి ఆర్డర్ వేస్తుంది, నా దగ్గరికి రా అంటుంది. వీడు ఎక్కడో ఉంటాడు, ఆఫీసులో ఎక్కడో ఉంటాడు, నువ్వు ఆఫీసులో ఉండండి టైం కాదు ఇది, నువ్వు నా దగ్గర ఉండాల్సిన టైం అని అది పిలుస్తుంది. పిలిస్తే వీడు ఎలాగో అలాగా కష్టపడిపోయి ఇటు తిరిగి అటు తిరిగి మొత్తానికి అన్ని ఆటంకాలు తప్పించుకుని నా సీసా దగ్గరికి వెళ్ళిపోతాడు, నన్ను చేతిలోకి తీసుకో అంటుంది, వీడి చేతిలోకి తీసుకుంటాడు, దీన్ని గ్లాసులో పోసుకో అంటుంది, పోసుకుంటాడు, తాగు అంటుంది, తాగుతాడు. అప్పుడు వీడిని తాగేస్తూ ఉంటుంది అలాగే, ఇట్ స్టార్ట్స్ డ్రింకింగ్ హిమ్. అలా కొద్ది రోజులు తాగేపటికి ఇంకా వీడికి అక్కడ లోపల ఇది ఉండదు, లివర్ ఉండదు, లివర్ కరిగిపోతుంది, ఆల్కహాల్లో కరిగిపోతుంది, ఈసోఫాగస్ అనేది అంటారు చూడండి, కంఠత్వం అది అంతా కరిగిపోతుంది, లివర్ కరిగిపోతుంది, రక్తంలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీయో లేకపోతే ఏదో ఒక శక్తి ఉంటుంది అదంతా ఆల్కహాల్లో కరిగిపోతుంది, అన్నీ కరిగిపోతుంది, వీడు ఒక రెక్క కింద మిగిలి ఉంటాడు, మిగిలిండి నక్షత్రాలు ఏమైనా తేడా వచ్చిందో గ్రహాలు ఏమైనా తేడా వచ్చిందో అని చూస్తూ ఉంటాడు, జాతకం చూస్తూ ఉంటాడు. ఇది జాతకం ఎందుకంటే వీడికి తాగుబోతుంది జాతకం, వీడు చేసుకున్న అపరాధం కాదు, స్వయంకృత అపరాధం.
మనం అన్నీ ఇలాంటి పొరపాట్లే చేస్తాం. మన జీవితంలో దుఃఖానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి జాతకాలు చూస్తాం, అడవులు కొట్టేసి వరుణునికి అభిషేకం చేస్తాం. వరుణునికి అభిషేకం చేయడం ఏంటంటే చెట్లు నాలుగు పెంచద్దు, వరుణునికి అభిషేకం చేసి వాళ్ళు నాలుగు చెట్లు పెంచాలి, అది ఇది కలిపి చేయాలి. వరుణునికి అభిషేకం చేయడం మంచిదే, అట్ ది సేమ్ టైం చెట్లను రక్షించాలి. చెట్లను కొట్టేస్తూ ఉండటం, వరుణునికి అభిషేకం చేస్తూ ఉండటం, అది ఆల్ కాంట్రడిక్ట్. అది హ్యూమన్ బీయింగ్స్ వర్క్ అట్ క్రాస్ పర్పసెస్. వాళ్ళ గోతులు వాళ్లే తీసేసుకుంటూ ఉంటారు, గొయ్యి తీస్తాడు. ఎందుకురా గొయ్యి తీస్తున్నావు అంటే ఏదో పర్పస్ ఉందని గొయ్యి తీస్తుంది, తీసే ఆ గొతులో తాను పడతాడు వెళ్ళి. సో ఇలాగ ఉంటారు మానవులు. ఎనీవే, సో ప్రమథనశీల అని సంక్షోభమును కలిగిస్తాయి హృదయంలో, కలిగించేసి వీడికి ఏమీ స్వాతంత్ర్యం ఉండదు, వీడు ఆ ఇంద్రియముల యొక్క ఆ భోగముల కనుక పరుగులెత్తుతూ ఉంటాడు. విషయాభి దాన్ని ఇంకా వివరిస్తున్నారు ఆయన, విషయాభిముఖం హి పురుషం విక్షోభయంతి ఆకులీకుర్వంతి. అంటే ఒక పాయింట్ని మీకు బాగా కన్వే చేయటం కోసం 2-3-4 వర్డ్స్ వాడతారు భాష్యకారుల దగ్గర. ఆ లక్షణం ఉంటుంది, ఆ పదం యొక్క సారం రావటం కోసం. మథనము అంటే చిలకడ, కవ్వం పెట్టి చిలికినట్టు. నీటిని మీరు కవ్వం పెట్టి చిలికేశారనుకోండి, దాంట్లో ఉండే బూరద అంతా కలిచినట్టు అయిపోతుంది, మనసు అలా అయిపోతుంది. సో పురుషుణ్ణి విషయాభిముఖంగా, విషయము అంటే ఇంద్రియ భోగము అని అర్థం, ఇంద్రియముల చేత పొందబడే భోగం ఏదైతే కలదో దానికి అభిముఖంగా, అంటే దానివైపు తీసుకుపోయే విధంగా కలిచివేస్తాయి. ఆకులీకుర్వంతి, వాణ్ణి వ్యాకుల పరిచేస్తాయి, వ్యాకులుణ్ణి చేసేస్తాయి. అంటే నిలబడలేడు, కూర్చోలేడు, పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ ఇంద్రియ భోగం వైపుకి వెళ్ళిపోవలసిందే, ఆ రకంగా తయారు చేస్తాయి. కాబట్టి ఇంద్రియముల ఎడల చాలా చక్కటి నియంత్రణ అవసరం. యోగా ఇవన్నీ చాలా ముఖ్యం. అయితే అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే యోగాన్ని కూడా పాడు చేసేసారు. నేను వెస్ట్లో చూశాను, యోగాన్ని చాలా పాడు చేసేసారు. 5-స్టార్ హోటల్లో యోగా ఉంటుందంటే మరి పాడు చేశారని అర్థం కదండి, ఇంకే కాకపోతే ఏమిటి? 5-స్టార్ హోటల్లో యోగా ఉంటుంది, వీడు యోగాని వాడు ఆ 5-స్టార్ హోటల్లో ఆ భోగాల సమయంలో ఆ మధ్యలో యోగాని ప్రవేశపెట్టారు. యోగా టీచర్కి పైసలు ఇస్తారు, వీడు ధనం కోసం యోగాని టీచర్కి ప్రారంభిస్తారు. తర్వాత యోగా ఎలా టీచ్ చేస్తాడు, ఆ 5-స్టార్ హోటల్లో వీళ్ళు తాగడము తినడము అనే రెండు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సమయానికి నిద్ర ఉండదు, సమయానికి నిద్రపోవడం ఉండదు, సమయానికి నిద్ర లేవడం ఉండదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. యోగం మీకు అందుబాటుకు వచ్చి అది మీ కష్టాలను తీర్చాలంటే ఇవన్నీ ఉండాలి. ఆహారము, విహారము, స్వప్నము అంటే నిద్రపోవుట, అవబోధ అంటే నిద్ర లేచుట. నిద్ర ఎప్పుడు పోతున్నారు, ఎప్పుడు లేస్తున్నారు. యుక్త స్వప్నావబోధస్య యుక్త చేష్టస్య కర్మసు, మీరు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే, యోగ్యంగా ఉంటే అప్పుడు మీకు యోగం. అంతేకాని వీడు 5-స్టార్ హోటల్లో కూర్చుంటాడు, డిన్నర్ అంటాడు, బఫే అంటాడు, హెవీగా మింగుతాడు, రాత్రి 1 గంట దాకా తెలివిగా ఉంటాడు, తాగుతాడు, మొన్నటి పొద్దున్న 9 గంటకి లేచి గడ్డం చేసుకుని పళ్ళు తోముకుని టీ తాగు కాఫీ తాగు వచ్చి యోగా చేస్తానంటాడు. ఏమిటి యోగా? వాడి కోసం ఇక్కడ ఒక టీచర్ సిద్ధంగా ఉంటాడు రాను, అక్కడికే కలుషితం అయిపోయింది యోగా. ఇంకా ఫర్దర్గా వీడు అంటాడు, నేను ఒక్కడిని యోగానికి రావడం కుదరదు, నేను నా కుక్క పిల్లని తెచ్చుకుని యోగానికి రావాల్సి ఉంటుంది అంటాడు. అంటే వాళ్ళు అంటారు, మీరు కుక్క పిల్లలతో వస్తే యు ఆర్ వెల్కమ్ అని ప్రత్యేకంగా జరిగే యోగా సెంటర్ ఇన్ మన్హాటన్ వేర్ ఓన్లీ పీపుల్ విత్ డాగ్స్ ఆర్ అలౌడ్. డాగ్ లేని వాళ్ళకి అక్కడ ఒప్పుకోరు, దే ఛార్జ్ ఎక్స్ట్రా మనీ, హెవీ అమౌంట్స్ పే చేస్తారు యోగా వాళ్ళకి. వేదాంతం చెప్తాం అనుకోండి, ఏమీ ఇవ్వరు, వెరీ టైట్ ఫిస్టెడ్గా ఉంటారు. యోగా అనేప్పటికీ పైసలు దే స్పెండ్, ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, ఏదో ఉద్ధరిస్తుందని. అనారోగ్యం కాదు, ఇంకా భోగల ఆలసత. తర్వాత డాగ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే యోగా, యోగా విత్ పీపుల్ విత్ డాగ్స్ ఓన్లీ ఆర్ అలౌడ్ అండ్ ఈవెన్ డాగ్స్ ఆర్ టాట్ యోగిక్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే వీడు ఆ డాగ్తో కలిసి యోగా చేస్తాడు. డాగ్తో కలిసి యోగా చేయడం అంటే ఏమిటి? వీడు ఇలా పద్మాసనం నేర్చుకుంటాడు, వీడు ఇలా పద్మాసనంలో కూర్చుంటాడు, పక్కన డాగ్ కూడా పద్మాసనం లాంటి ఆసనంలో అది కూర్చుంటుంది, అలా పక్క పక్క నుండి చేస్తాడు.
ఆ తర్వాత ఇలా వంగే ఆసనం ఉంటుందనుకోండి, ఆ కుక్క కూడా పక్కన వీడి పక్కన ఉంటుంది, వీడు ఆ కుక్కతో కలిసి ధనురాసనం చేయాలనుకోండి, అలా కుక్క చేతో ఉంటుంది ధనురాసనం చేస్తుంది, ఇవేవో పిచ్చి అలా చేయటం. ఇది అయిపోయింది. ఇంకో నేను బ్రెజిల్ వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళు ఇంకా కలుషితం చేసి పెట్టారు వాళ్ళు. అది ఎలాగంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి యోగా చేస్తారు. కలిసి యోగా చేస్తే ఇలా తలకాయ అర్ధకటి చక్రాసనం ఉందనుకోండి, ఇలా పక్క పక్కన నిలబడతారు. అర్ధకటి చక్రాసనం అంటే ఈయన లెఫ్ట్ సైడ్ వంగుతాడు, ఆమె రైట్ సైడ్ వంగుతాడు. మళ్ళీ ఇటు వంగి మళ్ళీ ఇలాంటి నిటారుగా ఉన్నప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి పక్క పక్కన ఉంటారు. వాట్ ఈజ్ దిస్ ఆసన? ఇద్దరు కలిసి ఆసనం చేయలేదు ఎవరిదారిని వాళ్ళు ఎడవాలి. కానీ ఈ పక్క పక్క అదే యువకు యువతీ యువకులు, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నౌ ఇట్ ఈస్ ద రేజ్ ఆఫ్ ది సొసైటీ. Crazy. It is wrong. You are doing a mistake and it will harm you. చాలా హాని చేస్తుంది వాళ్ళు, ఏమో అర్థం చేసుకోరు. ఒక యువకుడు పక్కన యువతని కౌగిలించుకున్నట్టుగానో లేకపోతే ఆ పక్కన అదురు బదురుగా నిలబడి యోగా చేస్తుంటే ఇట్ ఈస్ ఆల్ రాంగ్ రాంగ్ రాంగ్. దే షుడ్ నాట్ డూ దాట్. వాళ్ళకి ఎవరైనా చెప్పేవాడైనా ఉండాలి. సో పీపుల్ వర్క్ అట్ క్రాస్ పర్పసెస్. తర్వాత కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి బ్రెజిల్ చోట్ల ఉన్నాయి కొన్ని రిసార్ట్స్. సో ఈ రిసార్ట్స్ ఏమిటంటే ఈ యువతీ యువకులకి స్పెషల్ రిసార్ట్స్ అండి. వాళ్ళకి వాళ్ళు హనీమూన్ లాంటి దానికి ఉపయోగిస్తుంది. దాంట్లో యోగా టీచర్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరికీ స్పెషల్గా యోగా టీచర్. భార్యాభర్త భార్యాభర్తలనే భార్యాభర్తలు అంటూ ఏం లేదు, యువతీ యువకులే భార్యాభర్తలు. ఇదే ఇండియా కాదుగా. సో యువతి యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్ బస్ దట్స్ ఆల్. వాళ్ళిద్దరికీ కలిపి యోగా నేర్పుతారు. ఇవి ఇలాగ కంబైన్డ్ ఆసనాలన్నీ అంత పిచ్చి. సో అల్టిమేట్గా యోగాని విషయాభిముఖంగా దాన్ని ఈడ్ చేశారు, లాగేశారు. అంతే యోగా ఈజ్ డ్రాన్ విషయాభిముఖంగా అయిపోయింది. సంగీతం ఏనాడో విషయాభిముఖంగా లాగేశారు. కచేరీలని డబ్బు అని దాంట్లో డబ్బును ఎప్పుడైతే ప్రవేశపెట్టేసి సంగీతాన్ని కలుషితం చేసేసారు. ఫైవ్ స్టార్ హోటల్స్లో పాడేస్తూ ఉంటారు పాటలు. తర్వాత డ్యాన్స్ని ఏనాడో కలుషితం చేసేసారు. ఊరికే ఏదో పేరుకి ఏదో ట్రెడిషనల్ నేమ్ ఒకటి తగిలించడం తప్పిస్తే కళాకారులు కళాకారులంటూ అదంతా కలుషితం చేసి పెట్టారు. ఆ వ్యవస్థ అంతా కూడా కొంత కొద్దిగా కలుషితం అయింది. అంటే ఏమిటి, సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు పట్టించుకోత యోగ్యత వీటికి దేటికి లేదు. ఆ స్థితికి వచ్చేసింది పరిస్థితి. సంగీతం అయిపోయింది, ఇంకా యోగా ఒక్కటి మిగిలిందేమో అనుకుంటే అది కూడా పెట్టేసింది. దీని అర్థం ఏమిటంటే, ఇదంతా నేను ఈ కథ అంతా మీకు చెప్తానంటే, ఆ విషయాభిముఖంగా లాగేసేటువంటి శక్తి ఆ భోగాలకు ఉన్నది. వీళ్ళందరూ ఎతతో హయపి, వీళ్ళందరూ దే ఆర్ సపోజ్ టు బి ట్రావెలింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. క్లాసికల్ సంగీతం అంటే భక్తి ప్రపత్తులు నేర్పి వీళ్ళేమో విషయాభిముఖంగా కాక సంసారం వైపు కాకుండా మరోవైపు తీసుకెళ్తుందేమో అని ఆశ. ఐ విల్ సింగ్ ఏ సాంగ్ ఫర్ $50. వాట్ ఈస్ దిస్? ఎనీ సాంగ్ యూ వాంట్ నేను పాడతాను $50 అనేప్పటికి ఒక ఆయన నగుమోము పాడమన్నాడు. ఈయన నగుమోము పాడాడు, $50 ఇచ్చాడు, అయిపోయింది. ఇంకొక ఆయన లేచి బ్రోచేవారెవరదా పాడమన్నాడు చికాగోలో. ఈయన బ్రోచేవారెవరదా పాడాడు, ఆయన మళ్ళీ ఇంకో $50 ఇచ్చాడు. వాట్ ఈస్ దిస్? ఏం చేసుకుంటాడు $50? అంటే $50 రూపాయల్లోకి మారుస్తాడు అనమాట. రూపాయలు 2000 రూపాయలు వస్తాయి, అదేం చేస్తాం? ఇప్పుడు 2 లక్షలు 20 లక్షలు ఉన్నాయి, అదేం చేశాడు? ఏమైనా కొన్ని తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ కంటే డబ్బులైనా తినగలుగుతాడా? ఇప్పటికే వెళ్ళి పాట వెళ్ళి వచ్చి నానా ఇబ్బంది పడుతున్నాడు, ఏం చేస్తాడు ఈ 2500 ఏం చేస్తాడు? నన్ను అడిగితే నేను ఇచ్చింది వన్న $50 ఈ రకంగా పెట్టక్కర్లేకుండా. సో బ్రోచేవారెవరదా పాటకే $50 ఏంటంటే ఏమైనా అర్థం ఉందా? దిస్ ఈజ్ వాట్ దేడు. ఈ సంగీత విద్వాంసులు అందరూ అమెరికా వెళ్ళి చేసే పనిది. మహాత్ములు కూడా అలాగే ఉన్నారు. అక్కడికి వెళ్ళడం, డాలర్లు సంపాదించడం. ఎందుకంటే డాలర్కి $40 వస్తుంది. ఈ లెక్క మన మహాత్ములు కూడా ఇదే లెక్క. యూ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ డాలర్ అండ్ రూపీ. యూ షుడ్ నాట్ డిస్టింగ్విష్. రూపాయలను ఎలా ఖర్చు పెడతావో డాలర్లను కూడా అలాగే ఖర్చు పెట్టాలి, పౌండ్స్ను కూడా అలాగే ఖర్చు పెట్టాలి. అంతేగాని ఈ డిస్టింక్షన్ ఇస్తే వాడికి గృహస్థికి సన్యాసికి తేడా ఏముంది ఇంకా? కాబట్టి ఈ విధంగా విషయాభిముఖంగా అంచేతనే అమెరికా వెళ్ళేప్పుడు కూడా కాషస్థాన పడతాయి. అందులో సన్యాసం అమెరికా వెళ్తున్నారంటే ఇంకా కాషస్గా ఉండాలి. ఎందుకంటే అసలు వీళ్ళు వెళ్లాల్సిన సందర్భమే లేదు.
ఏదో కాలం కర్మం కూడి మొత్తానికి ఏదో గ్లోబలైజేషన్ ఇది అది పేరు పెట్టి ఆ వివేకానంద స్వామి మార్గం వేశారు. ఆ మార్గంలో వెళ్తున్నారు అందరూ, మన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా మనకు అనుకూలంగా ఉన్నారని ఒక ప్రేమతో. అంతవరకు బాగానే ఉంది, కానీ అక్కడ ఉండే విషయాలలో ఇన్వాల్వ్ కాకూడదు, ఆ ధన వ్యామోహంలో పడిపోకూడదు, అది చాలా దోషం. కాబట్టి దానికి ఏదో జస్టిఫికేషన్ వస్తుంది, దిస్ ఈజ్ నీడెడ్ ఫర్ హియర్ టు మేక్ ఎ టెంపుల్. హూ ఆస్క్డ్ యూ టు మేక్ ఎ టెంపుల్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? హూ ఆస్క్డ్ యూ టు మేక్ ఎ టెంపుల్? యు నీడ్ నాట్ మేక్ ఎ టెంపుల్. ఈ ఇటకలతోటి గోడలతోటి కట్టి టెంపుల్ అనవసరం. నీకేమైనా ఉత్సాహం ఉంటే రామా టెంపుల్ అయోధ్యలో దానికి ఏమైనా సపోర్ట్ ఇయ్యి. ఇట్ మీన్స్ ఏ లాట్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రక్చర్, ఇట్ మీన్స్ ఏ లాట్ ఫర్ హిందూ సొసైటీ. దానికి ఏమైనా సపోర్ట్ ఇయ్యి, లేకపోతే ఊరుకో అంతే. నువ్వు కొత్తగా ఇప్పుడు మళ్ళీ బస్తీలో ఇంకో స్థలం ఆక్రమించి దాంట్లో టెంపుల్ నిలబెడతారంటే ఉన్న టెంపుల్స్కి ఎలా ఉన్నాయో చూస్తున్నారుగా, టెంపుల్స్ ఉన్నవి ఎంత అధ్వానంగా ఉన్నాయంటే టెంపుల్స్ పరిస్థితి. సొసైటీ టెంపుల్ ఆ రిలేషన్షిప్ చాలా సలుచితంగా ఉంది. కొత్త కొత్త టెంపుల్స్ కంటే ఏం చేస్తాం, హార్ట్ ఇస్ ది టెంపుల్. మనుషుల హృదయాల్లో దేవాలయం నిర్మాణం చేసి ప్రయత్నం చేయాలి కానీ. సో ఈ విధంగా డాలర్లు రూపాయలు ఈ ఈక్వేషన్లో పడిపోతారు. సో ఈ విధంగా విషయాభిముఖంగా మనిషి ప్రయాణం చేయటం మొదలుపెట్టేటంటే అది డౌన్హిల్ జర్నీ, అది అలా పడిపోతూనే ఉంటాడు. ఎటువంటి వాడు యతతో హ్యపి విపశ్చిత, అందుకోసం ఈ కథ అంతా చెప్పారు. యతత విపశ్చిత, హీ సపోజ్ టు బి విద్వాంసుడు, జ్ఞాని, లేకపోతే వివేకం గలవాడు, ప్రయత్నం చేస్తున్న సాధనా మార్గంలో ఉన్నవాడికే ఇలా పడిపోతే ఇంకా సామాన్యుడు, ప్రాకృత జనుడు అంటే ఇటువంటి విజ్ఞానంతో ఏమీ సంబంధం లేనివాడు వాడు భోగాల్లో పడిపోతాడని దానికి ఆశ్చర్యమే ఉంది. అంచేతనే దోషదర్శనం అన్నది చాలా ముఖ్యం. భోగాల మధ్యన నిలబడి చుట్టూ చూసి అబ్బే ఇదంతా దోషం, ఇంట్లో పసేమీ లేదు, నిస్సారం ఇది అని డే లైట్ లాగా చూడగలిగితే ఆ భోగాలు మిమ్మల్ని ఏం చేయలేవు. లేకపోతే మటుకు ఈవెన్ యూ హ్యావ్ ఎ స్మాల్ వాల్యూ ఫర్ దెమ్ లగెస్తే అంత ప్రమాదం ఉన్నది. ఆకులీకృత్య హరంతి ప్రసభం ప్రసహ్య ప్రకాశమేవా పశ్యతో వివేక విజ్ఞానయుక్తం మనః. సో ముందు ఆకులం చేసేస్తాయి, కల్లోలం చేసేస్తాయి, సంక్షోభాన్ని సృష్టిస్తాయి మనస్సులో, సంక్షోభాన్ని సృష్టించేసి అలా సృష్టించి హరంతి లాక్కుపోతాయి. దేన్ని? మనః, మనస్సును. ఎటువంటి మనస్సు? వివేక విజ్ఞాన యుక్తం మనః. ఇప్పుడు మూర్ఖుని మనస్సు కాదు ఇది, వివేక విజ్ఞానము గలవాడు. వివేక విజ్ఞానము అంటే ఏమిటి? ఆత్మానాత్మ వివేకము యొక్క విజ్ఞానము. ఇది ఆత్మ, ఇది అనాత్మ అనే విజ్ఞానం గలవాడు. నిత్యానిత్య వస్తు వివేకము యొక్క విజ్ఞానం గలవాడు. ధర్మాధర్మ వివేకము యొక్క విజ్ఞానం గలవాడు. సో ఇన్ని పూర్ణ వివేకము యొక్క విజ్ఞానం గలవాడి పరిస్థితి ఎలా ఉంటే వాడి మనస్సుని లాగేస్తాయి. వాడి మనస్సునే లాగేస్తాయంటే ఇంకా సామాన్యుడు మాట చెప్పేదేమున్నది? ఎలా లాగేస్తాయో తెలుసిన? ప్రసభం మనః. ప్రసభం అంటే అవ్యయం, ప్రసహ్య అనర్థం, అంటే బలాత్కారముగా. అంటే ఇప్పుడు ఈ కన్నం వేసి దొంగతనం చేసేవాడు చీకట్లో చేస్తాడు, ఇక్కడ ఇంక చీకటి లేదేం లేదు, ప్రకాశమేవా. పొట్ట పొగలు దొంగతనం అని అర్థం, ప్రకాశం, ప్రకాశమేవా పొట్ట పొగలు. పశ్యతో హరహ అని ఒకడు ఉన్నాడు. దొంగల్లో రెండు రకాలు, అందరూ నిద్రపోయినప్పుడు చీకట్లో వచ్చి కన్నం వేసి ఏదో దొరికింది పట్టుకుపోతాడు వాడు. ఇంకొకడు పశ్యతో హరహ అంటే పొట్ట పొగలు, అందరూ చూస్తుండగా లోపలికి వస్తాడు, గన్నులో అవి పట్టుకుని వస్తాడు, ఒకళ్ళో ఇద్దరినో కాలుస్తాడు, అందరూ చూస్తుండగా డబ్బులన్నీ సంచివేసి పట్టుకుంటాడు. పశ్యతోహరహ, ఈ ఇంద్రియ భోగములు పశ్యతోహరహ లాంటివి. పొట్టపొగలు బలాత్కారంగా మీరు ప్రయత్నం చేసి కూడా ఆపలేని విధంగా మీ మనస్సుని దొంగిలిస్తాయి, కాసుకోండి. చిన్నప్పుడు మాకు ఏదో కథ చెప్పారు, ఆ కథ పూర్తిగా గుర్తులేదు. డిండి మహా తెల్లవారుజామున 5 గంటలకి, 5 గంటలకో 4:30కో, అయ్యా తెల్లవారుతోంది లేవండి అని కాపలా కాసేవాడు అనౌన్స్ చేస్తాడు. మూర్ఖ వాడు అనౌన్స్ చేస్తాడు, టైం అనౌన్స్ చేస్తూ ఉంటాడు. పూర్వం అలాగా అనౌన్స్ చేసేవాడు.
అది వినగానే ఆ టైంకి ఇంకా లేద్దామా వద్దా అని ఆలోచించేవాడు, అది వినగానే 4:30 అయిందని లేస్తాడు. అది పరిస్థితి. వాడు తండ్రి ఆ గోర్ఖా జాబ్ చేస్తూ కొడుకుని ఓ రోజు తండ్రి ఎక్కడికో పరాయి ఊరు వెళ్లాల్సి వస్తే కొడుకుకి అప్పచెప్తాడు, ఏరే తెల్లవారులు తెలివిగా ఉండడం, తెల్లవారుసారి 4:30 అవగానే లేవండి లేవండి అని నిద్ర లేపడం, ఆ మాట ఒకటి అనడం, మేలుకొల్లపటం. అంటే ఈ వాక్యాలు చెప్తే అయ్యా తెల్లవారుస్తుంది 4:30 అయింది మీరు లేవచ్చు పాటికి అని నువ్వు అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడమే రోడ్డు అంబట మెయిన్ స్ట్రీట్లో. అది డ్యూటీ. ఆ డ్యూటీ చేయమని కొడుకు చెప్తాడు తండ్రి. తండ్రి పొరుగురు వెళ్ళి వస్తాడు, పొరుగురు వెళ్ళి తెల్లారేపటికి వస్తాడు. ఎరా నేను చెప్పిన డ్యూటీ చేసేవాళ్ళంటే చేశానంటాడు. వీడు తెల్లవారుసామని బయలుదేరి వెళ్ళి రాత్రి తెల్లవారు డ్యూటీ చేస్తాడు. తెల్లవారుసామని వీడు ఏం చేస్తాడంటే జాగ్రత్త జాగ్రత్త అని లేపాలి. వాడు ఎలా చెప్తాడంటే ఇంద్రియములనే దస్యులు, దస్యులు అంటే దోపిడీగాండులు ఉన్నారు, ఈ ఇంద్రియములనే దస్యులు మిమ్మల్ని బలాత్కారంగా అపహరిస్తారు, వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, జాగ్రత్త జాగ్రత్త అని ఓ శ్లోకం అని ఇలాగేవో 4-5 శ్లోకాలు చెప్తాడు. ఇది మంత్రి రాజు వాళ్ళందరూ వింటారు ఈ తెల్లవారుసామని ఈ జాగ్రత్త జాగ్రత్త. వీడి కుర్రాడు మొన్నటి పొద్దున్న డ్యూటీ బాగా చేశారు, ఆ చేశాను నాన్నగారు అంటాడు. అయింది పొద్దున్న 7 అయ్యేప్పటికీ రాజుగారి రథం వచ్చి అవుతుంది. వీడి తండ్రి కంగారు పడిపోతారు, అయ్యే బాబోయ్ వీడికి డ్యూటీ ఓ పూట అప్పచెప్పి వెళ్ళాం, వీడేదో పగల పాటు చేశాడు దీన్ని తగలబెట్టాడు అని బాధపడతాడు. ఎవరితే రాజుగారు పిలిచి నీ కుమారుడు చాలా వివేకవంతుడు, గొప్ప జ్ఞానతనం, ఎవడో పురోజనుల దత్తాత్రేయ మహర్షి లేటువంటి పుట్టాడు నీ కడుపుని అని ఆయన్ని ఇంటికి పిలిచి, అదే ఆశ దానికి సభకి పిలిచి ఆయన్ని మర్యాద చేసి ఏదో ఉంది కథ అలా ఉంటుంది. సో దారిదోపిడీ చేసేటువంటి దస్యువుల కంటే కూడా మోర్ డేంజరస్ ఇంద్రియములు అనేటువంటిది. ఇంద్రియాలే మనకున్న శత్రువులు, వాటి ఎడల మనం జాగ్రత్తగా ఉండవలేము అని. ఇది ఇంద్రియ భోగ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞ అని మీకు నేను మనవి చేశాను. ఇంద్రియ భోగాల నుంచి నివృత్తి మూలంగా స్థితప్రజ్ఞులు అవుతారు. అలాగంటే స్థితప్రజ్ఞ లక్షణాన్ని ఇక్కడ ఈ శ్లోకాల్లో, ముఖ్యంగా 59-60 శ్లోకాల్లో చెప్పి 61 శ్లోకంలో ఈ టాపిక్ని ఉపసంహారం చేసుకున్నారు. అంటే 3 శ్లోకాల్లో ముఖ్యంగా ఇంద్రియ నివృత్తి అనే టాపిక్ 3 శ్లోకాల్లో వచ్చినట్టు అర్థం. తర్వాత శ్లోకం ఉందాము. తాని సర్వాణి సంయమ్యా యుక్త ఆసీతమత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దీనికి అవతారిక చూడండి, యతః తస్మాత్ అనే అవతారిక. యత అని పూర్వ శ్లోకానికి పెట్టుకోవాలి, తస్మాత్ అని ఈ శ్లోకానికి పెట్టుకోవాలి. యత అంటే యస్మాత్, యస్మాత్ తస్మాత్. యత ఎందువలనైతే ఇంద్రియములు దారిదోపిడీ గాండ్రవలే ఈ విధంగా మనస్సుని ఆకులీకృతము చేసి సంక్షోభమును కలిగించి బలాత్కారముగా మనస్సుని లాగివేస్తాయో అందువలన, తస్మాత్ అందువలన, అందువలన ఏం చేయాలి? తాని అందాము, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అందువలన ఏం చేయాలి అందాము, తాని ఆ సర్వాణి సకల ఇంద్రియములను సంయమ్య చక్కగా నియంత్రించి యుక్త యుక్తుడై మత్పరః మత్పరుడై ఆసీత ఉండవలెను. సో ఇంద్రియాలు ఈ విధంగా ఇంతటి డేంజర్ మనకి క్రియేట్ చేస్తాయి. కాబట్టి మనిషి సాధకుడు ఎలా ఉండాలంటే, స్థితప్రజ్ఞుడు అవ్వాలనుకున్నవాడు తాని సర్వాణి సంయమ్య, సర్వాణి ఒకదాని తర్వాత ఒకటి కాదండి, ఒకదాని తర్వాత ఒకటి అలా కుదరదు. లోపలికి దుర్వాసన వస్తుందనుకోండి, కిటికీలు ఒకదా ఒకటి ముయ్యి ఒక గంట పోయిన తర్వాత ఇంకొకటికి ముద్దాం అలా కుదరదు. అన్ని కిటికీలు టకటకటక మూసేయాలి, అప్పుడు దుర్వాసన రాకుండా అవుతుంది అంతే. కాబట్టి అన్ని ఇంద్రియాలు ఉన్నాం. సో అంటే ఒకదాని తర్వాత ఒకటి అంటే మళ్ళీ మనిషి అలా పెడతాడు,
ఈ సిగరెట్లు మానేస్తానన్నవాడు మూడు పెట్టెలు తగ్గిస్తూ ఉంటాడు రోజుకి, నేను రెండు పెట్టెలకి తగ్గిస్తాను. ఈ ఫస్ట్ వీక్లో మూడు నల్ల రెండు చేస్తాను, సెకండ్ వీక్లో రెండుని ఒకటి చేస్తాను, థర్డ్ వీక్లో ఒకటిని హాఫ్ చేస్తాను అని వీడు టాపిక్ వీడు టేబుల్ వేసుకుని మొదలు పెడతాడు. ఫస్ట్ వీక్లో త్రీని టూ చేస్తాడు, సెకండ్ వీక్లో టూని ఫస్ట్ వన్ చేసి మళ్ళీ థర్డ్ వీక్లో ఈ వన్ని త్రీ చేసేస్తాడు. అయిపోయిందండి కథ. ఈ శ్రమ, ఈ క్షోభ రెండు వారాలు, నేను ఒకరికి చెప్పాను ఈ క్షోభ నువ్వు రెండు వారాలు పడ్డావు కదా, ఇది మూడును రెండు చేయడం రెండును ఒకటి చేయడం క్షోభది, దాంట్లో క్లేశం ఉంటుంది, ఆ క్లేశం రెండు వారాలు పడ్డావు కదా అవును పడ్డాను. నేను నీకు ఏం సలహా చెప్తానంటే, ఇంకోసారి రెండు వారాలు నువ్వు క్షోభ పడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఉండేవాడు నాకు మిత్రుడు ఉండేవారు మూర్తి అని, అంటే నేను సిద్ధంగా ఉన్నానండి అన్నాడు. సరే నువ్వు క్షోభ పడ్డానికి సిద్ధంగా ఉన్నట్లయితే నన్ను నువ్వు ప్రతిజ్ఞ చేయి, వారాలు నేను ఎంతటి సంక్షోభాన్నైనా కూడా నేను సహిస్తాను అని ప్రతిజ్ఞ చేయి. ఎంతటి సంక్షోభమైనా, పృథివీ తల్లగిందులైపోయినా, భూకంపం వచ్చి లోపలికి వెళ్ళిపోయినా కూడా నేను సహిస్తాను అని నువ్వు ప్రతిజ్ఞ చేయి. అంటే సహిస్తాను, ఓకే, ఇంకా మళ్ళీ సిగరెట్ ముట్టుకోకు, క్షోభ బిగినవుతుంది, దాన్ని అలా సహిస్తూ ఉంది. తగ్గించినా క్షోభే, ఎలాగూ క్షోభే, ముట్టుకోవద్దంతే. రెండు వారాల దాకా నువ్వు నా ముఖం చూడొద్దు కూడా, మధ్యలో నాకు రిపోర్ట్లో వేయవద్దు. రెండు వారాల తర్వాత నాకు కనపడి చెప్పేవాడు పరిస్థితి అది, రెండు వారాల తర్వాత నాకు కనపడి చెప్పాడు, నేను సిగరెట్లు మానేశాను స్వామీజీ అని చెప్పాడు. అది సమాచారం. ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత కలిశాడు, నేనేం మాట్లాడలేదు, నేను మళ్ళీ సిగరెట్ తాగలేదు స్వామీజీ అనే చెప్పాను. ఐ డి నాట్ టచ్ ఇట్, ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దాట్. సో తాని సర్వాణి సంయమ్య, మీరు మానేస్తే మొత్తం మానేయాలి కానీ, సో దిస్ అర్ధజరతీయం వండు, సో సగం అన్నది కుదరదు. అర్ధజరతీయం అని శంకరుల యొక్క పరిభాష, శంకరులు అలా చాలాసార్లు అంటారు అర్ధజరతీయం. అర్ధజరతి అంటే ఒక ఆయన సగం యువకుడు సగం ముసలివాడు, క్యా బాత్ ఇటువంటి వర్కౌట్ లైక్ దాట్. అయితే మొత్తం ముసలివాడు అవుతాడు, లేకపోతే మొత్తం యువకుడు అవుతాడు, కానీ సగం యువకుడు సగం ముసలివాడు ఏమిటండి, అలాగలా కుదురుతుంది. ఆ విధంగా ఈ అర్ధజరతీయం ఓంట్ వర్క్. సో తాని సర్వాణి సంయమ్య, సరే మంచిది. ఆ తర్వాత ఏం చేయాలి, యుక్తుడుగా కూర్చోవాలి, ఆ సీత అంటే కూర్చోవాలి, నువ్వేం చేయొద్దు, జస్ట్ బీ. ఎలా ఉండాలి, యుక్త ఆ సీత అంటే ఏం చేయొద్దంటే అభిప్రాయం, ఈ టాపిక్లో నువ్వు చేయాల్సిందేం లేదు, ఇంకేదైనా పనులు ఉంటే చూసుకోవచ్చు. యుక్త ఆ సీత, యుక్తుడై ఉండవాలి నువ్వు. ఆ సీత అన్నది విధిలింగ్, విధి పరస్మైపతి కాదు ఆత్మనేపతి. సో భూ భవేత్త అని ఉంటుంది పరస్మైపతి, సేవేత ఆసీత సంథింగ్ లైక్ దాట్. సో భూధాతువుకి అస అనేది వస్తుంది ఎనీవే. సో ఆసీత, భూధాతువుకి ఆత్మనేపతి ఉండదు, పరస్మైపదే ఉంటుంది భూధాతు. సో ఆసీత ఉండవలను, ఉండాలి విధి, యు షుడ్ డూ దిస్ ఇఫ్ యు వాంట్, యు షుడ్ డూ దిస్. ఎలా ఉండాలి, యుక్త ఆసీత మత్పర ఆసీత, చాలా గొప్ప పదాలు. తర్వాత కూడా అనేసిద్దాం, హీ ఎందువలనగా యస్యా యవనికైతే ఇంద్రియాణి ఇంద్రియములు వశే వశమునందుండునో తస్యా వాణి యొక్క ప్రజ్ఞ వివేక జ్ఞానము ప్రతిష్ఠిత స్థిరమైనది, అంటే స్థిరప్రజ్ఞుడు అయిపోతాడు, అంటే జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి ది హోల్ థింగ్ ఈ బాయిల్స్ డౌన్ టు జస్ట్ వన్ సెంటెన్స్, వశేహి యస్యేంద్రియాని. ఇంద్రియ భోగాలను అసలే మానేయమని చెప్పలేదు, వశే స్వవశంగా ఉండాలి. ఇంద్రియములు చెప్పినట్లు నువ్వు నడుచుకుంటున్నావా, నువ్వు చెప్పినట్లుగా ఇంద్రియాలు నడుచుకుంటున్నాయా అన్నది చూడాలి. ఒకసారి నేనేదో క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పినప్పుడు 50 మంది ఉన్నారు క్లాస్లో, అక్కడ యుఎస్లో. ఆ క్లాస్లో పరిస్థితి ఎలాగంటే, నేను చెప్పాను ఈ ఎడంకాల మీద కుడికాలు వేసి కూర్చోమని చెప్పాను, అది నేను చెప్పాను, ఎడంకాల మీద కుడికాలు వేసి కూర్చోవాల అంటే ఓ నలుగురు ఐదుగురు ఎడంకాల మీద కుడికాలు వేసి కూర్చున్నారు. మిగతా వాళ్ళు అంటారు ఎడంకాల మీద కుడికాలు వేయడం కుదరట్లేదండి అంటారు. ఎడంకాలు పక్కన కుడికాలు పెట్టి కుర్చీలోనూ సోఫాలోనూ కూర్చోవడమే కానీ ఇలా ఎడంకాలు మీద కుడికాలు వేయడం వల్లది ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ అని అంటారు.
అయితే మరి ఏం చేస్తారు మీరు? మేము కుర్చీలో కూర్చుంటాం. సరే మరి అయితే కుర్చీలోనే కూర్చుంటాం. ఎందువల్ల కుదరట్లేదని అడిగారు అంటే కొంతమంది అన్నారు ఈ ప్యాంట్లు అనుకూలించట్లేదు అని కొంతమంది అన్నారు. పురుషులు స్త్రీలు కూడా ప్యాంట్లు అనుకూలించట్లేదు. పురుషులు స్త్రీలు బోత్ అవుతాం అంటే లేదా యూ షుడ్ హ్యావ్ సమ్ వాట్ బెటర్ క్లోదింగ్ దాన్ దాట్ యూ థింక్ అబౌట్ ఇట్. సో ఇలాగ కూర్చోవాల్సి వచ్చినప్పుడు క్లోదింగ్ అనుకూలించట్లేదంటే మరి క్లాసుకు వచ్చేప్పుడైనా మరి అనుకూలించే వస్త్రధారణం ఏదైనా చేయాల్సి ఉంటుంది. మీరు సమర్థులు అన్ని విధాలా కూడా సమర్థులైన వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు కాబట్టి వస్త్రధారణంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నెంబర్ వన్. ఓకే స్వామీజీ, వీ విల్ డూ ఇట్. ఇంకా కొంతమంది చాలామంది అన్నారు మాకు మోకాలు నొప్పిగా ఉందండి అన్నారు. ఏమిటి, ఎడంకాలు మీద కుడికాలు వేస్తే నేను నొప్పా అని అడిగాను. అవునండి అన్నారు. అంటే నేను అన్నాను చూడండి, మనం దేహాన్ని ఏ స్థితికి తీసుకొచ్చామో మీరు ఆలోచించారా? ఎంత దురదృష్టమో చూడండి. మనం భోగాలు అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం, ఖరీదైన కార్లను నడుపుతున్నాం అనుకుంటున్నాం, ఖరీదైన సోఫాలు ఉన్నాయనుకుంటున్నాం, లిఫ్టులు ఉన్నాయనుకుంటున్నాం, వ్యక్తి అసలు ఎక్కనే ఎక్కర్లేదు అన్నట్టుగా లిఫ్టులు ఉన్నాయనుకుంటున్నాం. ఇలాగంటే భోగాలన్నింటినీ కూడా పెంచి 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 ఆఖరికి ఏ స్థితికి తీసుకొచ్చామంటే కాలు మడవడానికి మనకి శక్తి లేదు. అది మడవబడదు, కటకటకట్లాడిపోతుంది తప్పిస్తే అది ఇట్ వోంట్ బెండ్. ఆ స్థితికి తీసుకొచ్చాం అంటే నా కాలు ఇలా ఈ కాలుని ఈ కాలు మీద వేయలేకపోతున్నాను అంటే మన ఏదో పెద్ద వయసు వచ్చింది, 60 70 వచ్చే రోగం వచ్చిందంటే ఐ కెన్ అండర్స్టాండ్. మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటూ ఈ కాలు మీద వేయలేకపోతున్నామంటే దేహాన్ని ఎంత దుస్థితికి మనం తీసుకెళ్ళిపోయామో మీరు ఆలోచించండి. ఆ మజిల్స్, బోన్స్, జాయింట్స్ అన్నీ కూడా అలసమైపోయి సోమరులు అయిపోయాయి, అవి ఏమీ కూడా పనిచేయటం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. మీరు దీన్ని ఆలోచించాలి, రెండు రకాలుగా ఆలోచించాలి. అసలు మొట్టమొదటి మనస్సు నుంచి రావాలి. దేహాభిమానం వల్లనే వచ్చింది దుస్థితి. దేహం అంత వివేకం అసలు ఏమీ సుతరాము లేదు. కాబట్టి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మీరు ఒక ఇంట్రాస్పెక్షన్ మీరు అర్జెంటుగా మొదలు పెట్టాలి, ఇంద్రియ భోగాల్ని పక్కన పెట్టాలి అని. ఇలా అంటే ఒకటి లేచి అంటాడు, ఏమన్నా ఇంద్రియ భోగాలు అన్నీ పక్కన పెట్టాలంటే ఇదే, దిస్ ఈజ్ ది ప్రాబ్లం, దిస్ ఈజ్ ది ప్రాబ్లం. వశేహియస్యేంది ఇక్కడ సర్వాయి శ్రీకృష్ణుడు అయితే అలాగే చెప్పాడు. ఈజ్ ఇట్ ప్రాక్టికల్? ఏమో ప్రాక్టికల్ కాదు, నువ్వే చెప్పాల్సి ఉంటుంది. సో హౌ ఎనీ ది అదర్ పర్సన్ కెన్ సే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. కాదండి, మేము పార్టీలకి వాటికి వెళ్లాల్సి ఉంటుంది కదా. వై యూ షుడ్ గో టు ఏ పార్టీ? వై షుడ్ యూ గో టు ఏ పార్టీ? హూ ఆస్క్డ్ యూ టు గో టు ది పార్టీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? నాకు ఒక పేరుంది అక్కడ, ఒక నిక్ నేమ్. అందరూ ఎవరికి గుర్తొచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు, నిక్ నేమ్ మాకు తెలుస్తుంది. తెలిస్తే ఎవరు చెప్పుకోరు, కానీ నేను చెప్తున్నాను, ఇక టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను. దే కాల్ మీ పార్టీ బస్టర్ స్వామి అంటారు. రియల్లీ దే సే లైక్ దాట్. అండ్ న్యూ జెర్సీలో నాకు తెలిసి ఒక 100 మంది స్టూడెంట్స్ మీలాంటి వాళ్ళు దే స్టాప్ గోయింగ్ టు పార్టీస్. భార్యలు భర్తలు ఇద్దరు కూడా దే డోంట్ గో టు పార్టీస్. నేను చెప్పాను మీరు పార్టీకి వెళ్ళి మాట్లాడితే, ఎందుకంటే యూఎస్లో పార్టీ అంటే యూ ఈట్ అండ్ డ్రింక్ ఓన్లీ 2 థింగ్స్, నో రెస్ట్రిక్షన్ వాట్స్ ఎవర్. సో యూ డోంట్ డిజర్వ్ టు బి స్టూడెంట్స్ ఆఫ్ గీత. నేను ఇంకా మళ్ళీ మొహమాటం లేకుండా చెప్తాను, వ్యక్తిని చెప్పను, పాఠం చెప్పేప్పుడు అక్కడ ఉన్నది చెప్తాను. యూ డోంట్ డిజర్వ్ టు బి ఏ స్టూడెంట్ ఆఫ్ గీత. ఎదర్ యు ఆర్ దిస్ ఆర్ దాట్, యూ కెనాట్ బి బోత్. పొగలేమో ఏదో జాక్ అండ్ హైడ్, జకిల్ అండ్ హైడ్ అనే ఏదో స్టోరీ ఉంది, జకిల్ అండ్ హైడ్ ఏదో ఉంది, డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్ అనే ఏదో ఉంది. వాడు పొద్దున్న పొగలు డాక్టరు, రాత్రి హంతకుడును. యూ కెనాట్ లివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్. ఏదర్ యూఆర్ ఎ సీకర్ ఆర్ యూఆర్ ఎ భోగపరాయణ, గో అండ్ ఎంజాయ్. నన్ను ఆశ్రమం ఎలా నడుస్తుంది? మీరు ఆశ్రమాన్ని నడపట్లేదు, ఇప్పుడు ఆశ్రమం నడపకపోతే నష్టమేం లేదు. ఆశ్రమం కోసం, మీకోసం ఆశ్రమం ఉంది, కానీ ఆశ్రమం కోసం మీరు లేరు. డోంట్ బికమ్ లైక్ దాట్. యూస్ ది ఆశ్రమ్, డోంట్ బికమ్ సపోర్టర్స్ ఆఫ్ ఆశ్రమ్. యూ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆశ్రమ్. స్వామీజీలు ఎలా బతుకుతారు గురించి మీరు చింత చేయకండి. భారతదేశం 100 కోట్ల జనం ఉన్నారు, ఇంకొకటికి భోజనం పెట్టలేకపోదు భారత మాత. యూ డోంట్ వరీ అబౌట్ ఆల్ దాట్. సో యూ డెవలప్ లైక్ దాట్. వాట్ ఈస్ దిస్ లైఫ్? కాలు మడత వేయలేరంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యూ ఆర్ లీడింగ్? వెరీ రిప్రహెన్సిబుల్ అని నేను చెప్పా. అయితే వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు.
పడి నెల 1 మంత్ కోర్సులకి రావడం, ఇవన్నీ మొదలు పెడుతున్నారు, నడువు ఉంచడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు, యోగా క్లాస్ అటెండ్ చేయటం, ఏవేవో చేస్తూ ఉంటారు. పాపం కష్టపడుతూ ఉంటారు. ఏం కష్టపడ్డా ఈ మజిల్స్ అవి బాగా బాగా పోషించి పోషించి రిచ్ ఫుడ్ తింటారు. నేనంటాను ముందు రిచ్ ఫుడ్ తినమ్మాని. రిచ్ ఫుడ్ అన్న దగ్గర తినద్దు. క్రీమీ క్రీమ్ వంటంత క్రీములు తింటూ ఉంటారు. క్రీమ్ దరిదాపులకు రానివ్వద్దు. చీజ్ చీజ్ ఎంత చీజ్ తింటారు. ఫిలడెల్ఫియా చీజ్ స్వామీజీ, ఫిలడెల్ఫియా చీజ్, ఫిలడెల్ఫియా చీజ్ ఈజ్ వరల్డ్ ఫేమస్. డోంట్ టెల్ మీ అబౌట్ చీజ్ అని నేను అన్నాను. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇడియమాటిక్గా యూజ్ చేస్తారు. చీజ్ అంటే కీప్ అవే అని అర్థం. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్ చీజ్. నో స్వామీజీ, దర్ ఈజ్ వెజిటేరియన్ చీజ్ ఆల్సో, సోయ్ చీజ్. ఓకే, ఇఫ్ వెజిటేరియన్ చీజ్ ఈజ్ దేర్ యూ టేక్ ఇట్. వై యూ నీడ్ ఇట్? ప్రోటీన్. ఓ కమాన్, దిస్ ప్రోటీన్ మ్యాడ్నెస్. పీపుల్ ఆర్ మ్యాడ్ ప్రోటీన్. సో వశేహియస్యేంద్రియాన్ని, మన దేహం మన వశంలో ఉండొద్దండి. మన దేహం మన వశంలో ఉండాలి, మన ఇంద్రియాలు మన వశంలో ఉండాలి, మన మనస్సు మన వశంలో ఉండాలి. ఇంత మటుకు మీరు సాధిస్తే ఆత్మ జ్ఞానము మోక్షము జీవన్ముక్తి ఇవన్నీ తర్వాత మాట. ముందు ఏదో బిగినింగ్ ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ స్టెప్. సో వశేహియస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అయితే దీనికి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. యుక్త మత్పరహ అనే రెండు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవిలో సోంపల్లి సోమయ్య గారిని ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు లేరు, స్వర్గస్థులు లేరు. ఆయన నేను ఎరుగుదను, బాగా వ్యక్తిగతంగా బాగా ఎరుగుదను. గొప్ప మహాత్ముడు, బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి. ఆయన ఏదైనా ప్రసంగం అయినప్పుడు ఇలా కూర్చునేవారు. ఆయన ఎడం కాలు మీద కుడికాలు వేసి నడుము నిటారు కాబట్టి ఇలా కూర్చున్నారు. గంటన్నర 2 గంటలు అలాగే కూర్చున్నారు. నడుము వంచడం అన్నది ఎరగదు. ఎందుకంటే నడుము వంచి మనం కూర్చుంటామే, ఇట్స్ ఎన్ అబ్నార్మల్ పొజిషన్. ఇప్పుడు యాంటీనా, మీ టీవీ యాంటీనా ఉందనుకోండి, టీవీ యాంటీనాని ఇలా వంకరగా ఉంటే ఏమవుతుందండి, బొమ్మ బాగా వస్తుందండి? రాదు. అంటే యాంటీనా లాగా, యాంటీనా లాంటిది, వెన్నెముక అంటే యాంటీనా, యాంటీనా వంకరగా ఉండకూడదండి. యాంటీనా నిటాల్గా ఉండాలి. నిటాల్గా ఉంటే ఆ రేస్ అనేది క్యాప్చర్ చేస్తుంది. యాంటీనా ఉన్న రోజుల మాట చెప్తున్నా, ఇప్పుడంతా కేబుల్ కనెక్షన్స్, అది వేరే సమాచారం. సో యాంటీనా నిటాల్గా ఉండాలి. మీరు ఎప్పుడైనా చూడండి, యాంటీనాలు చూడండి, మిలిటరీ యాంటీనాలు, ఈ కేబుల్ యాంటీనాలు ఉంటాయి, ఈ హచ్చివాడ యాంటీనా ఈ పక్కనే ఉన్నాయి, మేడ మీద ఉన్నాయి, చూడండి, అవి ఎలా ఉంటాయి? వంకరగా ఉంటాయా? ఒకవేళ వంకర అయిందనుకోండి ఏమవుతుంది? అది వేవ్స్ తీసుకోదు అది. కాబట్టి యాంటీనా వంకరగా ఉండకూడదు, నిటారుగా ఉండాలి. వెన్నెముక ఈజ్ ది యాంటీనా ఫర్ ద లైవ్ ఎలక్ట్రిసిటీ. ఆ లైవ్ ఎలక్ట్రిసిటీ యాంటీనా అది. కాబట్టి వెన్నెముక నిటారుగా ఉండాలి, నిటారుగా ఉండాలి. కానీ ఇలా వంకరగా పెట్టారంటే ఇది అబ్నార్మల్. కానీ మనం అబ్నార్మల్కి అలవాటు పడుతుంటాం జీవితంలో. ఆల్ అబ్నార్మాలిటీస్ బికమ్ రొటీన్ థింగ్స్ ఫర్ అస్. అంచేత నిటారుగా ఉండాలంటే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి వశేహియస్యేంద్రియాన్ని, దేహము ఇంద్రియములు మనస్సు వాటి ఎందు ఆత్మభావాన్ని మానేసి, ఆత్మభావం ఉండకూడదు, వాటి ఎడల సాక్షిభావాన్ని కలిగి ఉంటూ వాటిని వశంలో పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే అది చెప్పినంత తేలిక కాదు. అది దానికి రెండు సిస్టమ్స్ని సపోర్ట్ ఇస్తున్నారు శంకర శ్రీకృష్ణుడు. యుక్త మత్పర, నీవు యుక్తుడవై ఉండాలి. ముందు యుక్తుడవైతే అప్పుడు ఇంద్రియ జయము అన్నది స్థితప్రజ్ఞ లక్షణము సహజంగా వచ్చేస్తుంది. యుక్త అంటే ఏమిటి? ఒక డెఫినేషన్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఎదరు ఇచ్చాడు, ఇంతకుముందు చెప్పిన టాపిక్కే, బట్ ఎదరు రాబోతోంది. నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా అని చెప్పి, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా. అంటే మీరు ఆత్మారాములై ఉండాలి. అంటే యు ఆర్ కంటెంటెడ్ అండ్ కంప్లీట్ అండ్ హ్యాపీ ఇన్ యువర్ సెల్ఫ్. నేను నా అంతట నేనుగా, నా యందు నేను, నాతో నేను పూర్ణముగా ఉన్నాను. అంటే ఏమిటి? ఒక మనిషి వచ్చాడు అనుకోండి, ఆ మనిషి నుంచి నేను అపేక్షించేది ఏమీ, పర్టికులర్గా అపేక్షించేది ఏమీ లేదు. నేనే అటువంటి స్థితిలో నేను ఆ మనిషికి ఇవ్వగలుగుతాను.
ఎంతసేపు ఎదరవాడి నుంచి అపేక్షిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు, ఏమీ ఇవ్వలేరు. సో అలా కాకుండా ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ నేను ఇవ్వగలుగుతాను. ఇప్పుడు నాకు ఇతర వ్యక్తి నుండి అపేక్ష ఎంత తక్కువ ఉంటే నేను అంత అధికంగా ఇవ్వగలుగుతాను. సో అలాగ మనస్సును తయారు చేయాలి. అప్పుడు నిస్పృహ సర్వ కామేభ్య ఏ కామనలు ఉండవు. కామన అంటే తనలో ఒక లోటు నుండి పుట్టినటువంటి ఆకాంక్షకి కామన అని పేరు. సో అటువంటి లోటు అనేది ఉండదు. ఆ లోటుని భర్తీ చేయటం అనే కార్యక్రమం ఉండదు. ఏదైనా పదార్థాలు కానీ కావలసిన వ్యక్తులు కానీ ముందు తారసిల్లినట్లయితే ఓ ఎంజాయ్ దేర్ కంపెనీ, పీపుల్స్ కంపెనీ ఓ ఎంజాయ్. ఏదైనా పదార్థాలు లభించినట్లయితే పులారెడ్డి స్వీట్లు లాంటిది ఏదైనా మన ఇట్ కమ్స్ అవర్ వే, ఓ ఎంజాయ్ దట్ ఆల్ సఖ్యా బాత్ హే. యూ కెన్ ఆల్వేజ్ ఎంజాయ్ అ లిటిల్ వెన్ యు ఆర్ వెన్ యూ నో యు ఆర్ ఇన్ కమాండ్. యూ కెన్ ఎంజాయ్ అ లిటిల్, నాట్ ఏ బిగ్ డీల్. అదేదో పెద్ద అలా దిగుసుకుపోయి ఉండాలని నేనేం చెప్పట్లే. ఆ కమాండ్లో ఉండాలి, కానీ పర్టికులర్గా ఆ స్పృహ ఉండరాదు. స్పృహ అంటే తృష్ణ అని అర్థం. తెలుగు స్పృహ కాదు ఇది,